హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రశాంత్. చాలామంది అడుగుతున్నారు నువ్వు ఎంఐ మొబైల్స్ గురించి, రోమ్స్ గురించి వీడియో చేస్తున్నావు, మావి ఎంఐ మొబైల్స్ మావు మాకు యూజ్ అయిందని. సో అందుకని నేను ఈరోజు కొన్ని యూస్ఫుల్ యాప్స్ గురించి చెప్దాం అనుకున్నా. ఇవి మన ప్లేస్టోర్లో దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే అమిలాడ్ అనే ఒక వాల్పేపర్ యాప్ అనమాట. ఇది ఇందులో సింగిల్ వాల్పేపర్ ఉంటుంది, కానీ చూడడానికి బాగుంటుంది. లైవ్ వాల్పేపర్ అనమాట, చూస్తున్నారు కదా. ఇదే మన స్క్రీన్ పై మన ఫింగర్ని ఎక్కడ ట్యాప్ చేస్తే అక్కడ వాల్పేపర్ వెళ్ళిపోతుంది, ఇది ఆ ఎఫెక్ట్ అనేది. సో వాల్పేపర్ అయితే చూడడానికి బాగుంది, బట్ బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి బూమ్. ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్ యాప్ అనమాట. హెడ్సెట్లో 3D సరౌండ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ యాప్ బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఈ సరౌండింగ్, దీన్ని హెడ్సెట్ పెట్టుకొని అక్కడ ఎఫెక్ట్ ఆన్ చేస్తే మనకి 3D సరౌండింగ్ సౌండ్ అంతే వినిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది యాప్. ఒక్కోసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, హెడ్సెట్లో మంచి ఫీల్ ఉంటుంది మీకు. అదేవిధంగా నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకుని అయితే మనకి వాల్పేపర్స్ కోసం చాలామంది నెట్లో బ్రౌజ్ చేస్తుంటారు. ఎవర్ పిక్స్ అని ఒక యాప్ ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచి మంచి వాల్పేపర్స్ అనేటివి యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, దీన్ని మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనం ఫోర్త్ యాప్ గురించి మాట్లాడుకుంటే, మనందరికీ మన మొబైల్స్లో నావిగేషన్ గెస్చర్ ఉంటుంది కింద. అంటే చాలామందికి నావిగేషన్ గెస్చర్ ఉండకుండా ఫుల్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి మొబైల్స్. సో నావిగేషన్ గెస్చర్ ఉన్న మొబైల్స్కి ఫుల్ స్క్రీన్ కోసమని ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ గెస్చర్ అనే యాప్ అయితే ఉంది. ఇందులో ఇక్కడ మీరు చూసినట్టయితే నాది ఎనబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు నాది నావిగేషన్ గెస్చర్ హైడ్ అయి ఉంది. సో నేను దాన్ని యాక్టివేట్ చేస్తాను చూడండి, కనిపించట్లేదు. ఆఫ్ చేస్తాను చూడండి, కనిపిస్తుంది. సో నావిగేషన్ గెస్చర్ అనేది ఒక మంచి యాప్. మీకు ఫుల్ స్క్రీన్లో మొబైల్ని వాడాలనుకుంటే నావిగేషన్ గెస్చర్స్ లేకుండా ఈ యాప్ బెటర్ మీకు. ఒకసారి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ యాప్ అనేది ఓన్లీ రూటెడ్ డివైస్లో మాత్రమే రన్ అవుతుంది ఈ నావిగేషన్ గెస్చర్. అదేవిధంగా మాట్లాడుకుంటే మనం నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫాంట్ ఫిక్స్. ఫాంట్ ఫిక్స్ అనేది మన మొబైల్స్లో ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి యాప్. దీనిలో చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి, ఇది మనం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా రూటెడ్ డివైస్లో మాత్రమే పనిచేస్తుంది. మేబీ ఒకవేళ మీ డివైస్ రూటెడ్ అయితే ఈ యాప్ని ట్రై చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు రూటెడ్ డివైస్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బ్యాంకింగ్కి సంబంధించిన యాప్స్ పనిచేయట్లేదు, అవి పనిచేయాలంటే ఎలా అని. ఇక్కడ మనం మన డివైస్ని రూట్ చేస్తాం కదా, అప్పుడు మనం యాక్చువల్గా రెండు విధాలుగా రూట్ చేస్తాం అనమాట. మనం ఒకటి సూపర్ షూ నుంచి, లేకపోతే మ్యాజిస్క్ నుంచి. ఒకవేళ మీరు సూపర్ షూ నుంచి చేస్తే కనుక దాని వెంటనే రిమూవ్ చేసి మ్యాజిస్క్ నుంచి ఒకసారి మీరు మీ డివైస్ని రూటెడ్ చేయండి. మ్యాజిస్క్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మ్యాజిక్ ఓపెన్ చేసి అందులో ఇక 3 డాట్స్ పైన ప్రెస్ చేసి మనకు మ్యాజిక్ హైడ్ అని ఉంది కదా, ఇక్కడ మ్యాజిక్ హైడ్ ఓపెన్ చేసి ఇందులో చూడండి నా 2 యాప్స్ అనమాట టిక్లో ఉన్నాయి, గూగుల్ పే ఫోన్పే. ఇలా టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాప్స్కి రూటెడ్ పర్మిషన్ ఉండదు అనమాట. అలాంటప్పుడు ఆ రూటెడ్ పర్మిషన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే యాప్స్ రూటెడ్ డివైస్లో కూడా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఎం పాకెట్ అనేది ఒక లోన్ యాప్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఇది పెద్ద అమౌంట్ ఇవ్వదు, స్టూడెంట్స్కి అయితే బాగా పనిచేస్తుంది. బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, అంటే మొబైల్ నెంబరు, మన క్వాలిఫికేషన్ ఏంటి, మన ఆధార్ కార్డు, మన ఫోటో, ఒక సెల్ఫీ అడుగుతుంది, అవి ఇవ్వాలి. అవి ఇస్తే కనుక మనకి వాళ్ళు ఒక 5 to 10 minutes అప్రూవ్ చేస్తారు. హెవీ అమౌంట్ అయితే కాదు, ఓన్లీ 500 మాత్రమే ఇస్తుంది. 500 ఇచ్చి ఒక 1 మంత్ పీరియడ్ టైంలో పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా 50 రూపీస్తో 550 పే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు కనుక ఒక 4 మంత్స్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఆ తర్వాత మీకు లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఒక 4 టైమ్స్ తీసుకున్నాను ఇప్పటికీ. 5th టైం నాకు వచ్చేసి 5000 వచ్చేసింది, ఆ నెక్స్ట్ టైం 10000 వస్తుందని చూపించింది. సో ఒకవేళ మీరు కూడా లోన్ యాప్స్ని ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఎం పాకెట్ని యూజ్ చేయండి. ఎం పాకెట్టే కాకుండా నాకు హెవీ అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళు, ఒకవేళ మీకు పాన్ కార్డ్ ఉండి, నెట్ బ్యాంకింగ్ ఉండి, మంచి సివిల్ స్కోరే కనుక ఉంటే మీకు క్రెడిట్ బి కానీ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, దాని యాప్ అని చాలా యాప్స్ ఉన్నాయి లోన్స్ కోసం. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. అవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.